ఇక్కడ కూడా ఉన్నారు అంతే ఇన్స్పెక్షన్ అంటుంది అయ్యో చూస్తే నా అబ్బాయి పెరగడం ఇన్స్పెక్ట్ మన స్టేషన్ వాడిన కంకర మేకలు మేకలు ఏవి ఉన్నాయా ఇలానే కంకర వామో ఎంత ఎవరు ట్రాక్టర్లు అంటే ఇది కంకర మిల్ ఉన్నట్టు దానికి వెళ్ళిపోతుంది బుక్నే బుక్నే కంకర కంకరే అందుకనే ఇంత కుప్పలు కుప్పలు రాళ్ళని కనిపించారు మేకల వల్ల ట్రైన్ మెయిన్ స్టేషన్ ఏంటిదా అంటే మన ఆచార స్టేషన్ రైల్వే స్టేషన్ అన్నమాట చూద్దాం ఎంతమంది ఎంతమంది మాక్సిమం దిగవాళ్ళే ఉంటారు కానీ ఎక్కువ సీట్ కూడా చూడొచ్చు గజ్వేల్ కూడా దాదాపు ఒక 30 మంది వరకు దిగవచ్చు అంటే సిద్ధి సికింద్రాబాద్ నుంచి దాదాపు ఒక 200 మంది 200 మంది వచ్చారు చాలా మంది దిగిపోయారు గజ్వేల్ నెక్స్ట్ ఏంటంటే మనకి చిన్న చిన్న స్టేషన్స్ ఉంటాయి అవి చూసేసుకొని క్లోజ్ చేసుకుంటాం గజ్వేల్ కథం హో గయా అన్నో ఎత్తు అంటే ఇది ఒక ఎత్తు ఉంది డిఫరెంట్గా ఉంది అంటే ఒక్కటి కొడకండ్ల కూడా చాలా మంది ప్యాసెంజర్స్ దిగారు దిగలేదు దిగి ఎక్కుతున్నట్టుండ్ర ఏమున్నా మనకి కొడకండ్ల ఒకటి చిన్న రైల్వే స్టేషన్ ఇది ఈ నుంచి ఇంతవరకు వచ్చేసి thank you.
మీరు మధ్యలో నుంచి పోయినట్టుంది మళ్ళీ వచ్చి వీటి కూడా చెరువు ఇదంతా చెరువు ప్లేస్ అసలైన చెరువు అత్యంత చెరువు చెరువు నేను ఇప్పుడు అక్కడనే ఉన్నాను ఎంత జనగామ రోడ్డు రైట్ సైడ్ రోడ్డు కూడా మంచిగా నీట్గా డబల్ రోడ్ అయిపోయింది అప్పుడు సింగిల్ రోడ్డు కచ్చపచ్చ రోడ్ ఉంటుండే దుంకుకుంటే ఎగురుకుంటే పోయి బండ్లన్నీ ఇప్పుడు అయితే స్మూత్గా వెళ్ళిపోతాయి చూద్దాం ఆ రోడ్డు కూడా ఇది ఇప్పుడు ఎంత బాగున్నాయో రోడ్లు చూడండి ఒకసారి డబల్ రోడ్ చాలా అంటే చాలా నీట్గా సఫిషియెంట్గా అయిపోయింది మొదలుకుంటే ఇది అంతా జనగం రోడ్డు స్ట్రీట్గా డబల్ రోడ్ ఇది కూడా అయిందని చూద్దాం ఇది కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు ఇక్కడ సైడ్ చూడొచ్చు మీరు దాదాపుగా అవుతుంది ఇది కూడా నెక్స్ట్ ఈ వాగ్ మనం అప్పుడు తీసిన వాగ్ ఇదంతా వాగు ప్లేస్ ఇదంతా ఇక్కడ ఇంకొక వాగు కూడా ఉంటుంది అన్న కూడా కలిసిండు మనకి నేను దిగడం అన్న ఇక్కడ సిటీకి వెళ్తాను కదా ఓకేనా చాలా చాలా బాగా రేపు కానీ లేకపోతే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ బెస్ట్ ఓకే